కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ కమలపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజు అనే రైతు శనివారం ఉదయం తాను పండించిన ధాన్యం ట్రాక్టర్లో తీసుకువచ్చి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు పోసి నిరసన వ్యక్తం చేశాడు. తరుగు లేకుండా రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి చెప్పినా కూడా కొనుగోలు చేయడం లేదని రాజన్న ఆరోపించాడు. ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తే మిల్లర్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవం రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై నేడు ధర్మపురిలో వేడుకలు నిర్వహించాల్సి ఉంది. దీనికోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ రాత్రి క్యాంపు ఆఫీసులో బస చేశారు. అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు ఆఫీసులో ఉండగానే ట్రాక్టర్లో ధాన్యం తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు పోసి నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ధాన్యాన్ని తీసివేసి ట్రాక్టర్లో పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలుస్తుంది. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని రైతుల బాధలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఈ విధంగా చేసినట్టు రైతు తెలిపాడు. మార్కెట్లో వడ్డు వచ్చింది రాదన్న అని అంటే నెల 40-45 రోజుల కింద మంత్రి గారు వచ్చారు. వానల తడుచుకుంటూ వచ్చినా కూడా మంత్రి గారు వచ్చి ఒక మంత్రి గారు అయి ఉండి ఏమంటారు అంటే ప్రభుత్వంతో మాట్లాడి నేను వడ్లు కూడా ఏర్పాటు చేస్తా అంటారు. ఆయన ప్రభుత్వంలో లేడా ఆ 45 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వడ్లు అట్నే ఉన్నాయి. మేము రోజు వానలకు ఎండలకు తడుచుకుంటూ చేసుకుంటూ ప్లస్ సొసైటీ నిర్వాహకులు ఎట్లా అంటే మళ్ళీ 3 కిలోలు తరుగు 4 కిలోలు తరుగు పోయిన తర్వాత రైస్ మిల్కి పోయిన తర్వాత మళ్ళీ 2 క్వింటాలు పోయినాయి 3 క్వింటాలు పోయినాయి అనుకుంటూ ఇట్లా తరువు తీసుకుంటూ మమ్మల్ని ఇట్లా సంవత్సరాల నుంచి మోసం చెప్తారు. దాదాపు నాది 3వ సారి ఇది. నేను లెక్క ప్రకారం ఇస్తాను, నేను గవర్నమెంట్ లెక్క ప్రకారం నేను వాళ్ళు ఏమంటారు కానీ లేదు అందరు ఇచ్చినట్టు నువ్వు ఇవ్వాలని వాళ్ళు అంటారు. వీళ్ళ అక్రమాలు అనేది ఇట్లున్నాయి అన్నట్టు. అందుకే దానికి నిరసనగా ఇప్పుడు అక్కడ ఉంటే ఇప్పుడు ఈయనకి దృష్టికి రాదుగా, కనబడదు కదా మంత్రి గారికి. మంత్రి అనుకుంటాడు అంటే మాది రైతు ప్రభుత్వం, మేము అన్ని రకాల రైతులకు సేవ చెప్తున్నాం అని వాళ్ళు అంటారు. వీళ్ళు చేసే పనులు ఇట్లుంటాయి. కటింగ్ చేస్తే దాదాపు బస్తాకు 3 కిలోలు కటింగ్, 3 కిలోలు అంటే దాన్ని బస్తాకు 3 కిలోలు ఎక్కువ చెప్తున్నాను ఎక్స్ట్రా కటింగ్. నా డిమాండ్ ఏంటంటే నాకు లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చెప్పుకోవాలి, రైతులను వెంటనే తొందరగా జోకిచ్చి ఏర్పాటు చేసి తొందరగా కానీ బాధ నుంచి విముక్తి ఇవ్వాలని నా బాధ. అట్లా నేను నాకు 2 నెలలు మార్కెట్నే కడుతున్నాను, 2 నెలల నుంచి దాదాపు మార్కెట్లో ఈ వానకు అకాల వర్షాలకు కూడా ఉండవు తక్షణ వడ్డే కోసిన చేసిన